మెదక్ జిల్లా రామయ్యంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ లో సర్పంచ్ పంబాల జ్యోతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ జ్యోతి మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలు తడి పొడి చెత్తను వేరు చేసి పంచాయతీ సిబ్బందికి అప్పగించాలని, గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తోడ్పాటును అందించాలని, గ్రామంలో బహిరంగ మల విసర్జన నిషేధించడం జరిగిందని ఆమె తెలిపారు. మండలంలోని ఝాన్సీ లింగాపూర్ ఉన్నత గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతామని ఆమె తెలిపారు. గ్రామంలోని పలు అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జ్యోతి శ్రీనివాస్ తో పాటు సెక్రటరీ రమేష్ గౌడ్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు నరసారెడ్డి, ఆశా వర్కర్లు పుష్ప, సంధ్య, వార్డ్ మెంబర్లు నరేష్, సాల్మాన్, ఇతర వార్డ్ మెంబర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ముందస్తు అంచనాలు చేస్తున్నారు సార్. పల్లె ప్రగతి స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పుడు గ్రామంలో తడిపొడి చెత్త వేరు చేస్తున్నారు. అదేవిధంగా ఇంకా బాగా విలేజ్ ని డెవలప్ చేసుకోవాలంటే చెప్పుకోవడం జరుగుతుంది. మహిళలు కూడా ముందుకొచ్చి మా ప్రోత్సాహం చేస్తామని చెప్పుకోవడం జరుగుతుంది. బహిరంగ మల విసర్జన చేసుకోకూడదు అని ఈరోజు గ్రామ సభలో తీర్మానం చేసుకోవడం జరిగింది. మన మెదక్ జిల్లాలో రామయ్యంపేట మండల్ జాన్స్లింగాపూర్ గ్రామంలో మండల్కు లింగాపూర్ ముందంజలో ఉండాలని మా యొక్క కోరిక. ఇదే విధంగా ప్రజలు కూడా ఇట్టి ఈరోజు ఎలా వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగిందో అదే విధంగా ఇంత ప్రోత్సాహం ఉంటే ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటూ జై తెలంగాణ.